మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జప్తి శివనూర్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గత 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడికాపులు కాస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరతతో ధాన్యం కొనుగోలు జరగడం లేదని రైతులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వర్షాలు కురిసి ధాన్యం మొలకెత్తుతుందని, నష్టపోతున్నామని రైతులు ఆవేదనని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రేవంత్ రెడ్డి ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు సకాలంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నేను మరి అంత బానే ఉంది అంటున్నాను, అందుకే రైతుల దగ్గరకు వచ్చి కనుక్కుందామని వచ్చాను. మొత్తం మొలకలేదే చూస్తున్నాం కదా పాపం, పంట అంతా కథమే. ఇంకా మొత్తం వస్తే ఇంకా మొత్తం కొనేదే తక్కువ కాదు. ఆయన కూరేసే సమయం వచ్చిందిలే, ఎక్కడ పోతాడు సూతంగా. ఎన్ని ఎకరాలు పోయింది, ఎంత వాడింది? ఏం మరి పరిస్థితి, మరి ఏం చెప్పాలి కేసీఆర్ సార్? ఏం పేరు నీ పేరు? రాములు. ఏం రాములు, ఏం చెప్పాలి సీఎం సార్? టార్పాలిన్లు కూడా దగ్గరకి ఏంది మరి ఈ సమస్య? దీన్ని ఎట్లా తీవాలి, ఎట్లా ఏంది దీనికి పరిష్కారం? ఏంది నేచర్ని 15 వస్తుంది మంచిగా.